ఏమండి మహాలక్ష్మి గారు, మీతో ఎవరు మాట్లాడకూడదా? నువ్వు మాట్లాడుతున్నావుగా. నా సంగతి సరే, అందరు నాలా ఉండలేరు కదా. మీ ఇంట్లో మిమ్మల్ని బయట పంపించడానికి భయం అయితే ఏదైనా బ్యాంకు లో లాకర్ ఓపెన్ చేసి అట్లా దాచుకోమని చెప్పండి. కాలేజీలో పది మంది చూస్తారు, పది మంది మాట్లాడతారు, పది మంది అవుతారు. మనం అంతా స్టూడెంట్స్ అండి, మీ వల్ల మిగతా స్టూడెంట్స్ అంతా ఇబ్బంది పడకూడదు. అమ్మా, ఈ రోజు కాలేజ్ లో నాతో ఒకటి మాట్లాడాడమ్మా. ఇప్పటికీ 200 సార్లు చెప్పావన్నమాట. నా కొడుకు ఏం కొట్టాడమ్మా వాడు, మన వాళ్ళకు కూడా పడతాయనుకున్నాను. జస్ట్ మిస్ అమ్మా. నోరు మూస్తావా? ఒక అబ్బాయి గురించి అలా మాట్లాడకూడదు, తప్పు.